హాయ్ పిల్లలు, ఈరోజు మనం శ్రీకృష్ణ లీలలు అనే స్టోరీ చెప్పుకోవచ్చా? దీనిలో మనం శ్రీకృష్ణుడు చేసిన అనేక లీలలలో ఒక చిన్న లీల గురించి కథగా చెప్పుకోవచ్చు. మరి కానీ ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక పళ్ళమ్ముకునే ఆవిడ ఉంది. ఆవిడ చాలా పేదరికం అనుభవిస్తుంది. మరేమో ఆమె ఒకరోజు పళ్ళమ్ముకోవడానికి చాలా ప్రదేశాలు తిరిగింది, కానీ ఆమెకు ఆ పళ్ళు అమ్ముడవలేదు. మరి పళ్ళమ్ముడవకపోతే ఆవిడకి జీవనోపాధి ఎలా సాగుతుంది చెప్పండి? సాగదు కదా. అదే ఆమె కూడా ఆలోచించుకుంది. అలా ఆలోచించుకుంటూ బృందావనంలోనైనా ఎవరైనా కొంటారేమోనని ఆశతో అక్కడికి వెళ్ళింది. అక్కడ కొంతమంది కొన్నారు, కానీ ఆమె ఇంకా పళ్ళు అమ్మాలి, మరి కొంచెం డబ్బులు సరిపోవు కదా. అందుకోసమే ఇంకా ఎవరైనా కొంటారేమో అని అలా నడవసాగింది. అలా వెళ్తూ ఉంటే ఆమెకి నందమహారాజు ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళి పళ్ళు ఎవరైనా కొంటారేమోనని చాలా వెతికింది. అలా వెతక్కా వెతక్కా ఆమెకి చిన్ని కృష్ణుడు కనిపించాడు. మరేమో కృష్ణుడు ఆమె దగ్గరికి వెళ్ళి పళ్ళు ఇవ్వమని చాలా ప్రేమగా అడిగాడు. చిన్నారి కృష్ణుడు కదా, మరి అలా అడిగితే ఎవరైనా లొంగిపోతారు. ఈలోపు అక్కడికి నందమహారాజు యశోద వచ్చి ఆ పళ్ళను రుచి చూసి, అబ్బా బాగున్నాయి, మనం ఈ పళ్ళను తీసుకుందామని నందమహారాజు ఒక బుట్ట నిండా ధాన్యం తీసుకుని వచ్చి ఆమెకి ఇచ్చి ఒక బుట్ట పళ్ళను తీసుకుంటానని అడిగారు. దానికి ఆమె కూడా ఒప్పుకుంది. ఒక బుట్ట పళ్ళను తీసుకున్నారు వాళ్ళు. ఈలోపు ఇదంతా చూసి గమనించిన శ్రీకృష్ణుడు తన కూడా తన రెండు చేతులతో ధాన్యం తీసుకొచ్చి ఆమెకి ఇచ్చి పళ్ళు ఇవ్వమని అడిగాడు. మరి ఎవరైనా చిన్నపిల్లలు బుడ్డి బుడ్డి చేతులతో అలా తీసుకొచ్చి అడిగితే ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది కదా. మరి ఈవిడ కూడా అదే చేసింది. దానికి ఆమె చాలా సంతోషపడి మిగిలిన బుట్టలోంచి కొన్ని పళ్ళు తీసి కృష్ణునికి ఇచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు ఊహిస్తారా? అసలని లేదు కదా. అలా శ్రీకృష్ణునికి పళ్ళు ఇచ్చిన వెంటనే ఆమె పండ్ల బుట్ట బంగారంతో నిండిపోయింది. ఎంత ఆశ్చర్యమో కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలాగే ఆశ్చర్యపోయారు. ఇది అంతా విష్ణుమాయ అని ఆనందపడి సంతోషించారు. ఆ పళ్ళమ్ముకునే ఆమె ఆనందానికి అయితే అంతులు లేవు. మరి శ్రీకృష్ణుడు ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు కదా, అలాగే ఈ పళ్ళమ్ముకునే ఆమెకు కూడా సహాయం చేశారు కదా పిల్లలు. థ్యాంక్ యూ.